कुरुक्षेत्र युद्धంలో ధర్మం ఎలా గెలిచిందో అలాగే హుజూరాబాద్ ప్రజలు కూడా గెలుస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాయకులను కతం పెట్టండి అని కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే హరీష్ రావు హుజూరాబాద్ లో అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్ళు తన వెంట ఉన్నోళ్ళంతా వెళ్లిపోయినా ప్రజలందరూ తనతోనే ఉన్నారని ఈటల అన్నారు. తన పేరు చెప్పుకోకుండా టిఆర్ఎస్ వాళ్లకు మొహం కూడా చెల్లడం లేదని ఎద్దేవా చేశారు. గత తరుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అయినా మనం ఒకటే బుద్ధి చెప్పాల్సిందే, ఒకటే బుద్ధి చెప్పాల్సిందే. 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మన గుర్తు కమలం బొమ్మ గుర్తు గుర్తు పెట్టుకోండి. ఆనాటి గుర్తు వేరు, ఇవాళ గుర్తు వేరు. ఇవాళ మన గుర్తు కమలం బొమ్మ గుర్తు కాబట్టి ఇవాళ వాళ్ళు అంటున్నాడు ఎవరు కోటేస్తామమ్మా అంటే ఈటలన్న కనగానే ఈటలన్న గుర్తు ఏందో తెలుసా అని చెప్పి కారు గుర్తు అని చెప్తున్నారట. మన పేరు చెప్పుకోకుండా వాళ్ళ ముఖం చెల్లుబాటు అవుతుందని జన్మగుండ్రు కాబట్టి ఇవాళ మనం మన గుర్తు కమలం బొమ్మ గుర్తు కాబట్టి కమలం బొమ్మ గుర్తు ఓటేసి గెలుపుతామని చెప్పి ఇలా వేడుకుంటా ఉన్నా. ఇక సాయంత్రం కూడా మళ్ళీ 3 గంటలు ఉంచాలి, మళ్ళీ వేరే చూపుతాం మేము తిరిగి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వచ్చి మంచి భోజనాలు చేసి మీరు ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతూ చివరిగా ఒకటే మాట వాళ్ళు ఇప్పటికే దావతులు ఇస్తున్నారు, వాళ్ళు ఇప్పటికే ప్రలోభ పెడుతున్నారు. దసరాకు కూడా మనకు 1 రూపాయి ఖర్చు లేకుండా ఇంటింటికి 2 కిలోల మాంసం కూడా పంపుతారట, దసరా ఖర్చు కూడా పంపుతారట. ఒకవేళ ఓటు కనుక 20,000 50,000 ఇస్తే కూడా తీసుకోండి తప్పకుండా. ఆ డబ్బులు వాళ్ళ డబ్బులు కాదు, వాళ్ళ సొమ్ములు కాదు, ఆ డబ్బు మన డబ్బులు కాబట్టి 50,000 రూపాయలు ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి. కానీ కమలం ప్రభుత్వం మాత్రం మర్చిపోతుంది. మన చేసిన ఇవాళ దళిత బంధు వచ్చినా పెన్షన్ వచ్చినా రేషన్ కార్డు వచ్చినా ఇవాళ మీ గౌరవం పెరిగినా రాత్రి సిమెంట్ రోడ్లు వేసినా అవన్నీ కూడా మీ తమ్ముడు ఈటల రాజేంద్రన్న మీ అన్న ఈటల రాజేంద్రన్న రాజీనామా వల్ల వచ్చాయి కాబట్టి ఇవాళ కారకుడు కారణం నేను కాబట్టి నన్ను మాత్రం మర్చిపోతారు. మీ గుండెలో పెట్టుకుని గతంలో ఎట్లయితే 6 సార్లు గెలిపించిందో ఇవాళ కూడా అంతే గొప్ప గెలిపించాలని చెప్పి కోరుతూ మన ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు జితేంద్ర రెడ్డి గారు వచ్చిందో గత 3 నెలలుగా ఇక్కడే ఉన్నారు. ఇంకొక 20 రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని కొనసాగించి గొప్ప మెజార్టీతో గెలిపించి ఆ డప్పు సంచులకి కేసీఆర్ హాంకారానికి కేసీఆర్ మత్తానికి ఈ ఉజమాని కొరకల్లో చెల్లదని చెప్పి చెంప చెల్లమనిపించాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.